हेलो अंडी, वेलकम टू श्रीवर्णीस किचन। ईरोज़ मीकु ईजी एंड टेस्टी उलवचारु चिकेन बिर्यानी एला तैयार चेसुकोवालो चूपिस्तानु। मुंदुगा ओक पैन पेट्टुकोवाली, अंदुलो नेय्यि वेसुकोनि नेय्यि कास्त वेडेक्किन तर्वात बिर्यानी मसालालु वेसुकोवाली। लवंग, चेक्क, मिरियालु, शाजीरा, बिर्यानी आकु, इलाची, नेनु इक्कड नलुपु इलाची वेसुकुन्नानु। అన్నీ కాసేపు వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి। ఇవి వేగేటప్పుడు కాస్త ఉప్పు, తరిగిన పుదీనా కొత్తిమీర వేసుకోవాలి। ఇలా పుదీనా కొత్తిమీర నెయ్యిలో వేయించుకోవడం వల్ల ఏ బిర్యానీకైనా రుచి, వాసన రెండు చాలా బాగుంటాయి। ఇవి కాసేపు వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। నార్మల్ గా బిర్యానీలకి చాలా ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేస్తాం, కానీ ఉలవచారు బిర్యానీకి ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోనక్కర్లేదు। ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది। కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని వేసుకోవాలి। చికెన్ ముక్కల్ని కాసేపు నెయ్యిలో బాగా వేయించుకొని ఈ మసాలాలంతా బాగా పట్టేలాగా చికెన్ ని కాసేపు వేయించుకోవాలి। వేయించుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి। ఉప్పు వేసుకొని కాసేపు వేయించుకోవాలి। మనం ముందే పచ్చిమిర్చి యూస్ చేస్తున్నాం కాబట్టి రుచికి సరిపడినంత కారం వేసుకుంటే సరిపోతుంది। ఇవన్నీ కాసేపు వేగిన తర్వాత ఒక అర స్పూను వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి। వేయించిన జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది। ఒక అర స్పూను గరం మసాలా, ఒక అర స్పూను ధనియాల పొడి, ఒక చిటికెడు జాజికాయ పొడి, ఇది వేయటం వల్ల ఉలవచారు బిర్యానీ రుచి ఇంకా బాగుంటుంది। ఇవన్నీ వేసుకొని ఈ మసాలాలతో చికెన్ ని కాసేపు ఫ్రై చేసుకోవాలి। ఇలా చికెన్ కాసేపు ఫ్రై అయిన తర్వాత ఒక 5 స్పూన్లు పెరుగు వేసుకోవాలి। ఇక్కడ నేను నీళ్ళేమీ వేసుకోవటం లేదండి చికెన్ ఉడకడానికి, కేవలం పెరుగు వేసుకొని పెరుగుతో మాత్రమే చికెన్ ఉడికించుకుంటున్నాను। మీరు కావాలంటే నీళ్ళు కూడా వేసుకోవచ్చు। కాసేపు ఈ పెరుగులో చికెన్ అంతా బాగా వేయించుకోవాలి। ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ ని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి ఇంకొక పాన్ లో నీళ్లు వేసుకొని నీటిలో కాస్త బిర్యానీ సామాన్లు వేసుకోవాలి। రైస్ కి సరిపడేంత ఉప్పు కూడా ఇందులో వేసుకోవాలి। నీళ్లు కాస్త మరిగిన తర్వాత ఒక గంట పాటు నానబెట్టిన బాస్మతి రైస్ ని వేసుకోవాలి। నీటిలో ఉప్పేయటం వల్ల రైస్ లో మనకి ఉప్పు తక్కువ అవటం అలాంటిదేమీ ఎక్కువ అవటం అలాంటిదేమీ ఉండదు। అందువల్ల మనం వాటర్ లో ఉప్పు వేసుకొని ఒకసారి నీటిని ఉప్పు సరిపడిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి। ఇలా రైస్ ని ఉడికించుకుంటూ పక్కన చికెన్ ని కూడా మధ్య మధ్యలో మూత తీస్తూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి। ఇలా చికెన్ కాసేపు ఉడికిన తర్వాత ముందే చేసి పెట్టుకున్న ఉలవచారుని యాడ్ చేసుకోవాలి। ఉలవచారు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ చికెన్ లో ఉడికితే సరిపోతుంది। ఉలవచారు బయట స్వీట్ షాప్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది, సో మీరు అది కూడా తెచ్చి ఈ ఉలవచారు బిర్యానీ చేసుకునేటప్పుడు యూస్ చేసుకోవచ్చు। ఇప్పుడు 80%
ఉడికిన రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇలా పైన రైస్ అంతా వేసుకోవాలి. మొత్తం ఈ 80% కుక్ అయిన రైస్ అంతా వేసుకొని పైన వేడి నీటిలో నానబెట్టిన కుంకుమపువ్వు నీళ్ళు, కాస్త నెయ్యి, తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఒక సిల్వర్ ఫాయిల్తో మొత్తం క్లోజ్ చేయాలి. దానివల్ల మనకి ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది. దానిపైన ఇలా మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడకనివ్వాలి మీడియం సిమ్లో. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల తర్వాత ఇలా మనం ఓపెన్ చేసి చూస్తే మనకి ఎంతో రుచికరమైన ఉలవచారు చికెన్ బిర్యానీ ఈజీగా ఇంట్లోనే రెడీ అయిపోతుంది. ఈ బిర్యానీ మీకు చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది. నేను ఉలవచారు కూడా తయారు చేశాను. ఆ రెసిపీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి, లైక్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.